సందర్భాల్లో అనుకుంటూ ఉంటాము నలుగురితో నారాయణ అని చెప్పి సో అలాంటి ఒక పదాన్ని టైటిల్ గా తీసుకొని ఒక ఇంట్రెస్టింగ్ వేలో సినిమాని రూపొందించడం జరిగింది many more happy returns of the day to Ram Kumar garu so tinnama padukunnama tellarinda mr homanand anta vichitram sati timmamamba no ilanti palu cinemalaki darshakatvam vahinchina Ram Kumar gariki wishing once again a very very happy birthday అన్యస్ ఇలాంటి మూవీస్ ఇంకా ఎన్నో ఎన్నో చేస్తూ గారిని యూబీ కంపెనీ చైర్మన్ హిమాన్షు గారు ఇప్పుడు రామ్ కుమార్ గారికి ఒక చిరు సత్కారం చేయబోతు ఉన్నారు అందరికీ నమస్కారాలు ఆయన ఆర్ట్స్ బ్యానర్లో ఎండి అస్లాం నిర్మాతగా రామ్ కుమార్ డైరెక్షన్లో నలుగురితో నారాయణ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ చిత్రం చాలా బాగుంటుంది డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు విన్నాను మంచి సబ్జెక్ట్ యూత్కు కావాల్సిన అన్ని మసాలాలు పుష్కలంగా ఉన్నాయి ఈ సినిమా మంచి ఘనవిజయం సాధిస్తుందని కోరుకుంటూ అందరికీ ఈ టీంలో చేసిన ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు నిర్మాత దర్శకుడికి అభినందనలు తెలియజేసుకుంటూ All the best. Thank you. Thank you so much, Ravindra Rao garu. Thank you. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఇక్కడ విశేషనటు పాత్రికే మిత్రులు ఎలక్ట్రానిక్ మిత్రులకి నమస్కారం. ఇది ఆయన ఆర్ట్స్ బ్యానర్ లో నాది రెండో సినిమా. డైరెక్టర్ రామ్ కుమార్ గారితో చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఈ సినిమా నాకు. అదే విధంగా ఈ రోజు డైరెక్టర్ గారు పుట్టిన రోజు శుభాకాంక్షలుగా ఆయన కానుకగా మూడో సినిమా తీయబోతున్నాను ఆ సినిమా పేరు డైరెక్టర్ గారు వివరిస్తారు మీకు దీని గురించి థాంక్యూ సో మచ్ ఇది సినిమా వచ్చేసి అంత విచిత్రం ఇప్పుడు నలుగురితో నారాయణ ఈ మూడోది 24 అవర్స్ ఒకసారి ఫస్ట్ లుక్ కూడా ఇది కూడా ఒకసారి చూడండి ప్లీజ్ యెస్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇదే వేదిక మీద జరిగింది అండ్ అదర్ మీద మూడవ మూవీగా తెరకెక్కబోతుంది ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా మూవీ డైరెక్టర్ రామ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన్ ఆర్ట్ మూవీ బ్యానర్ పై నిర్మించబడినటువంటి నలుగురితో నారాయణ ఈ మూవీలో మరి నాకు ప్రధాన పాత్రలో నటించేటువంటి అవకాశం దర్శక నిర్మాతలు కల్పించారు
కథ చాలా బాగుంటుంది, యూత్ఫుల్ ఎంటర్టైన్గా ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ సినిమాల్లో నటించడానికి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా నటీనటుల్ని ప్రోత్సహించి అవకాశం కల్పించినందుకు వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి వారి యొక్క ఆశీస్సులను అందించి మంచి విజయాన్ని అందించాలని మీడియా ద్వారా నేను ప్రేక్షకులందరినీ వేడుకుంటున్నాను. మరిన్ని ఈ బ్యానర్పై మున్ముందు ఇంకా మంచి చిత్రాలు నిర్మించాలని, వారికి భగవంతుని ఆశీస్సులు ప్రేక్షకుల ఆశీస్సులు అందించాలని మీడియా ద్వారా మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రంజిత్ గారు. అండ్ అలానే ఈ మూవీలో మరొక హీరోగా నటించిన జై కుమార్ గారికి, అదేవిధంగా ఈ సినిమాలో మాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీ అస్లాం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా కంప్లీట్గా యువతకు ఆనందాన్ని కలిగించేటువంటి చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్లో మా డైరెక్టర్ గారు మా దగ్గర నుంచి, మేము కొత్త వాళ్ళమైనప్పటికీ మా దగ్గర నుంచి సరైనటువంటి నటనను ఆయన రాబట్టడంలో ఆయన చూపిన ప్రతిభ అసలు మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యాం. అసలు మేము ఇలా నటించగలమా అన్నది తర్వాత మాకు చూసిన తర్వాత మాకే అర్థం కాలేదు. ఎందుకంటే మేము ఇంత బాగా యాక్టింగ్ చేయగలిగిన శక్తి మాకుందా అన్నది, అంటే ఇది మాది కాదు, మా డైరెక్టర్ గారు అయినటువంటి రామ్ కుమార్ గారి యొక్క ప్రతిభ వల్ల మేము నటించగలిగాం తప్ప మాలో ఆ ప్రతిభ ఉందనేది మాకు ఇంతవరకు కూడా తెలియదు. సరే, మేము కొత్తగా మీ ముందుకు వస్తున్నాం కాబట్టి మా చిత్రంలో ఎన్నో హాస్య సన్నివేశాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ సినిమాలో ఎన్నో చక్కటి లొకేషన్స్లో తీయడం జరిగింది. దర్శకుడు ప్రతిభకు ఈ చిత్రం ఒక మచ్చుతునక. మీరందరూ కూడా మా చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించి ఈ చిత్ర విజయానికి తోడ్పడతారని, మమ్మల్ని మున్ముందుగా ఇంకా గొప్ప నటులుగా మమ్మల్ని మీరంతా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా చిత్రాన్ని ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు చూసి మళ్ళీ రిపీట్ ఆడియన్స్గా మళ్ళీ మళ్ళీ మీరు మా చిత్రాన్ని చూస్తారన్న నమ్మకంతో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ జై సంపత్ గారు. అండ్ అలానే ఈ మూవీ సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ రవీంద్రరావు గారు, అదేవిధంగా చిత్ర నిర్మాత అస్లాం గారు, చిత్ర డైరెక్టర్ శ్రీ రామ్ కుమార్ గారు, రవి గారు, తర్వాత మా హీరోస్ ఇద్దరు అందరికి కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పాత్రికేయులకు అందరికి కూడా నా పేరు అజయ్ కుమార్ అండి. నేను ఇంతకుముందు ఒక పిక్చర్ చేయడం జరిగింది, నా భూమి అని. దాంట్లో నేను నటించిన దానికి చూసి శ్రీ రామ్ కుమార్ గారు ఈ చిత్రంలో విలన్గా నటించడానికి నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. మరియు వారికి, చిత్ర నిర్మాత అయినటువంటి అస్లాం గారికి, జిఎల్బి శ్రీనివాసరావు గారికి, వీరందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రం యొక్క సన్నివేశాలన్నీ కూడా మీకు కరీంనగర్లోని జగిత్యాలలో జరిగాయి. అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఎంతో శ్రమ కోర్చి చాలా ఇబ్బంది పడి మంచి మంచి సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. ఇందులో మొత్తం కూడా యూత్ఫుల్. మీరు చూస్తే పిక్చర్ నలుగురితో నారాయణ కంటే కూడా ఆ కింద ఉన్నటువంటి చూడండి, దేవుడా నీవే దిక్కు, ఆ టైటిల్తోని వస్తున్నటువంటి పవర్ఫుల్ చిత్రం ఈ నలుగురితో నారాయణ. అయితే దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్కి ఏం కావాలి. ఈనాడు చాలా సినిమాలు వస్తున్నాయి కానీ అసలు దాంట్లో ఉండాల్సినటువంటి కంటెంట్స్ లేకుండా ఏవేవో పిక్చర్లు వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఈ చిత్రంలో ముఖ్యంగా యూత్కు, పెద్దవాళ్లకు, అందుకోసం మనకు ఫస్ట్ మీరు ట్రైలర్లో కూడా చూసింటారు 18 సంవత్సరాలకు తక్కువ వాళ్ళకు ప్రవేశం లేదన్నట్టుగా. అంటే కంప్లీట్ యూత్ ఎంటర్టైనర్ అండి ఇది, కంప్లీట్ యూత్ మొత్తం కూడా ఎటువంటి
ఏ విధమైనటువంటి కంటెంట్ను కోరుకుంటున్నారో అదే విధమైనటువంటి కంటెంట్ని ఇచ్చినటువంటి ఘనత మన డైరెక్టర్ గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారి మన చిత్రం యొక్క టీజర్ని రిలీజ్ చేయడము చాలా మంచి విషయము. వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ చిత్రాన్ని మీరందరూ కూడా ఆదరించి మంచి హిట్గా చేస్తారని చెప్పి మా అందరికి కూడా దీని ద్వారా భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ కుమార్ గారు అండ్ యువర్ లిరిసిస్ట్ రవి ముల్కాలపల్లి గారు. నమస్కారం అండి అందరికీ. వేదికను అలంకరించిన కల్వకుంట్ల రవీంద్ర సార్కి, అలాగే మా నిర్మాత మహమ్మద్ అస్లం గారికి, ముఖ్యంగా నా చిరకాల మిత్రుడు రామ్ కుమార్ గారికి, అలాగే హీరోలకి, వేదికను అలంకరించిన అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీకు లిరిసిస్ట్గా పరిచయం, ఆల్రెడీ ఇంతకుముందు డైరెక్టర్ కూడా వచ్చేసాను, సినిమాలు కూడా డైరెక్షన్ చేస్తున్నాను. నా మిత్రుడి కోసం ఇందులో పాటలు, మంచి పాటలు రావాలన్నంటే 3 పాటలు, మంచి అద్భుతమైన పాటలు రాశాను. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్ యూ. అలాగే ఈ సందర్భంలో మా మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు, హర్ష ప్రవీణ్, ఆయనకి లిరిసిస్ట్గా నాకు కూడా ఆయన అవకాశం ఇచ్చినందుకు ఆయన కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అయితే ఆయన ఆర్ట్స్లో వస్తున్న ఇది 2వ చిత్రం మా నిర్మాత గారికి. 3వ సినిమా కూడా మీరు ఇప్పుడు చూశారు కదా, 24 అవర్స్. రామ్ కుమార్ అన్న చాలా కామెడీ మంచి టైమింగ్లో ఉన్న డైరెక్టర్. ఆయన గత సినిమాలు 10 సినిమా, ఇది 10వ సినిమా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కాడి నుంచి మొదలు పెడితే ఈరోజు వరకు కూడా జనాల్ని మంచి ఎంటర్టైన్లో తీసుకెళ్లటంలో అన్న చాలా దిష్ట. సో ఈ సినిమా మంచి సినిమా అయింది, మంచి కంటెంట్ కూడా, నాకు సబ్జెక్ట్ కూడా తెలుసు, ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో జరిగేటువంటి మంచి సినిమా. ఆ డీటెయిల్స్ అన్నీ డైరెక్టర్గా అన్న చెప్తాడు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని చిన్న సినిమా అని అనుకోకుండా చాలా మంచి సినిమా ఇది. ప్రేక్షకులందరూ, ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాను చూసి మా టీంను అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత సారు అస్లాం సార్కి, డైరెక్టరు మా రామ్ కుమార్ అన్నకి, ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. అండ్ ఇప్పుడు నిర్మాత మహమ్మద్ అస్లాం గారు. ముందుగా మీడియా వారికి, ఆల్ మీడియా వారికి నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ సభకు అట్రాక్షన్ మా శ్రీ కల్వకుంట్ల రవీంద్రరావు గారు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయాన్ ఆర్ట్స్ అనే బ్యానర్లో మొదటి సినిమా నేనే చేశానండి డైరెక్టర్గా, అంతా విచిత్రం. ఇప్పుడు ఈ 2వ సినిమా కూడా నాకు అవకాశం ఇవ్వడం మన నిర్మాత అస్లాం భాయ్ గారు థ్యాంక్స్ చెప్తున్నాను. 3వ సినిమా కూడా నా బర్త్డే గిఫ్ట్గా అనౌన్స్ చేశాని చేశాడు. అలాగే ఈ సెకండ్ వీక్లో కూడా అది కూడా షూటింగ్కి వెళ్తున్నాము. ఇక ఈ సినిమా గురించి వస్తే, ఆయాన్ ఆర్ట్స్ నలుగురితో నారాయణ, ఈ సినిమాని కొత్త వాళ్ళతో ఎందుకు చేశానంటే, ఈ సబ్జెక్ట్ నేను అనుకున్న సబ్జెక్ట్కి కొత్త వాళ్ళే కరెక్ట్ కాబట్టి చేశాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది మొత్తం యూత్ని దృష్టిలో పెట్టుకొని యూత్కి ఏం కావాలి ఈ రోజుల్లో అనే కంటెంట్ తీసుకొని చేసిన సినిమా ఇది. ఇందులో మీరు ఇప్పుడు ట్రైలర్ చూశారు కానీ ప్రతి దానికి ఒక అర్థం ఉంది. ఇది మేము సింగిల్ మీనింగ్తో చేసాము, డబుల్ మీనింగ్తో చేయలేదు. కానీ మీకు డబుల్ మీనింగ్ అనిపిస్తుంది, ప్రతి దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది, తప్పుగా అనుకోవద్దు. ఈ సినిమా టోటల్గా ఫస్ట్ డైలాగ్ నుంచి ఎండ్ డైలాగ్ వరకు పంచ్ డైలాగులే, ఫుల్ యూత్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా ఇది. ఇప్పుడు సినిమాలు చూసేవారు చూస్తే బాగుపడతారు, లేకపోతే ఇట్లాంటి సినిమాలు చూస్తే చెడిపోతారని ఒక అపోహ ఉంది, కానీ ఎవరు చెడిపోరు, ఎవరు బాగుపడరు, ఎవరు వాళ్ళదే వాళ్ళకు ఉంటుంది. మేమేంటంటే ఈ సినిమాకు వస్తే ప్రేక్షకుడు వాళ్ళ బాధలు, అవతల ఉన్న బాధలు కానీ అన్నీ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకొని బయటికి వెళ్ళే విధంగా సినిమా చేశానండి. మా నిర్మాత అస్లాం గారు బాగా సహకరించారు, అలాగే మా హీరోలు కూడా బాగా చేశారు, అందరూ బాగా నటించారు. ఇక రవి ములకాలపల్లి నాకు చిరకాల మిత్రుడు, మంచి సాంగ్స్ రాశాడు, అతి తక్కువ టైంలో రాశాడు, సాంగ్స్ కూడా బాగున్నాయి.
మ్యూజిక్ హర్ష గారు కూడా బాగా చేశారు. ముఖ్యంగా మా అస్లాం బాయ్కి నా జన్మదిన సందర్భంగా నాకు ఈ మూడో సినిమా కూడా అవకాశం ఇచ్చినందుకు మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమాని అందరూ చూసి ఆదరిస్తారన్న నమ్మకం తప్పకుండా మాకుంది. ఈ సినిమా విజయం సాధిస్తుంది. ఆ సహకారం కూడా, మీడియా సహకారం కూడా మాకు ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్.